బాగానే పరిపాలన బాగానే ఉంది మాకు నచ్చింది నన్ను బాగానే చేస్తారని నేను అందుతున్నాను అనుకుంటాం అందరికీ అందుతున్నాను జరుగుతుంది అనుకుంటాం ఇక యజమాని అంటారు మరి నాకు నాకు తెలిసి పని చేస్తారని అనుకుంటున్నాను బాగానే ఉందండి ఏం చెప్తాం రెండు నచ్చింది అనుకుంటాం ఏం లేదు చంద్రబాబు నాయుడు పరిపాలన ఉన్నప్పుడు మాత్రం బాగానే ఉంది ఆయన ఉన్నప్పుడు మాత్రం దేని దానికి డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాడు డెవలప్మెంట్ చేసుకుని ఇప్పుడు ఈయన వచ్చేమో రావడం రావడం ఇసుకతోనే దబ్బేశాడు ఆయన తీసుకేసిన తర్వాత ఇప్పుడు తర్వాత భూములు కబ్జా చేయడం ఇవన్నీ చేశాడు తర్వాత ఈ కరోనా అని ఏం చెప్పేసి వచ్చిన తర్వాత డబ్బులు వేయడం చేస్తా అని చెప్పేసి మనిషికి పైన కేంద్రం అయితే మనిషికి కుటుంబానికి 1000 రూపాయలు చొప్పున ఆయన మంది అకౌంట్లో లేడీస్కి ఆయన అయితే 500 అని చెప్పేసి వేసుకుంటూ వచ్చాడు 500 అని తర్వాత ఈ మధ్యలోనేమో లేడీస్కి నెలకి 45000 అని చెప్పేసి పెట్టుకుంటూ వచ్చాడు అది కొంతమందికి అని చెప్పేసి కొంతమందికి వేసాడు తర్వాత ఏమో ఈ పింఛనీలు అని చెప్పేసి పెట్టి పింఛనీలు వేస్తా అని చెప్పేసి చాలామందికి పాత వాళ్ళు ఉన్న తీసి కొత్త వాళ్ళకి పెట్టాడు పాత వాళ్ళకి చాలామంది చేశాడు 100% ఉంటే దాంట్లో 70% పాతలు తీసాడు పింఛనీలు దోచుకున్నానంటే చెప్పక్కర్లేదు దోచుకున్నానంటే చెప్పక్కర్లేదు ఆయన ఏంటంటే ప్లస్ వాళ్ళ మిస్సెస్ గారిది వైజాగ్లో ఉంది కదా స్టీల్ ఫ్యాక్టరీ ఉందయింది అది కాలిపోవడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే దీన్ని కబ్జా చేసి భూములు ఎన్ని కబ్జా చేసి డబ్బులను దానికి పెట్టడం కూడా జరుగుతుంది ఈ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆయన చాలా మటుకు నొల్లడం జరిగింది అలాగని చంద్రబాబు నాయుడు గారు నొల్లారని కాదు నొల్లడం కాదు ఆయన కూడా డబ్బులు తొక్కుపెట్టాడు ఆయన కాకపోతే ఆయన తొబ్బై తొబ్బుతూనే ఉంటాడు పెట్టే పెడుతూనే ఉంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏంటంటే నొక్కేస్తున్నాడు చాలామంది డబ్బులు నొక్కేస్తున్నాడు ప్లస్ ఏంటంటే జనాల దగ్గర నొక్కింది మళ్ళీ తిరిగి పండగలు అనేది అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ అయ్యే డబ్బులు పెడుతున్నాడు ఆయన అది నచ్చలేదు చూస్తే ఇంకా ఇప్పుడు ఈ వారం ఇంకా అన్నాళ్ళు అన్న విధానం సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయింది ఒక రకంగా చూస్తే జనాలు రైతులు చాలా కష్టపడ్డారు అమరావతి రైతులు మాత్రం చాలామంది ఆత్మహత్య చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి బయట ఆర్టీజేస్తా అండి ఏముంది ఇంక చెప్పలేము ఇంక మనం అంటే స్థానిక ఎన్నికలు పెట్టినంటే ఇప్పుడు స్థానిక ఎన్నికలు అన్నా సరే ఇప్పుడు మొన్న ఎన్నికలు పెట్టాడు ఎన్నికలు పెట్టినా ఆయన గెలిచింది ఏం లేదు లెక్క రకం చెప్పి జనాలు ఆయన గెలిపించుకున్నది కాదు ఈయన ఒక రకంగా డబ్బుతో కొనుగోలు చేసి సీట్లు గెలుస్తున్నాయి ఇవన్నీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెట్టుకున్నా సరే ఆయన కంపల్సరీ బీజేపీలు తొక్కేద్దామని చూస్తున్నారు బీజేపీ అంటే పక్క ప్లాన్తో ఉంది కంపల్సరీ జగన్ తొక్కేద్దామని ప్లాన్తో ఉంది వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కానీ వాళ్ళైనా సరే సరిగ్గా డ్యూటీ అయితే చేయట్లేదు వాళ్ళు ఒక డోర్ టు డోర్ చేయమని చెప్తారు వాళ్ళు చేస్తే మనతో ఒక ఏరియా అంటిస్తారు ఒక ఏరియా అంటిస్తారు కదా వాలంటీర్కి ఆ ఏరియా ఇచ్చిన ఒక ఇల్లు చేయడం ఒక ఇల్లు చేయడం సరిగ్గా సమావేశం చెప్పుకోవడం జరుగుతుంది వాళ్ళు పక్క వేస్ట్ అయినా ఆయన ఉన్న పదవులు ఉన్నా వేస్ట్ అయినా బాగానే ఏ విధంగా అంటే బాగానే ఉంది మేము ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ మేము ఆర్టీసీ అంటే మాకు పెన్షన్ బాగా తక్కువ అదే జనరల్గా ఏంటంటే మాకు వచ్చే పెన్షన్ మేము 30 సంవత్సరాలు చేస్తే మాకు ఇచ్చేది 2580 రూపాయలు మరి మాకు ఎలా సరిపోద్ది మాకు వైట్ కార్డు ఇవ్వాలి జగన్ గారు మరి మేము 30 సంవత్సరాలు చేస్తే మరి 30 పెన్షన్ ఎలా సరిపోద్ది మాకు 2500 రూపాయలు అది ఆలోచించి జగన్ గారు ఏమైనా చేస్తే ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేశారు బాగానే ఉంది రిటైర్ ఎంప్లాయీస్కి ఏం చేశారు మాకు వైట్ కార్డు ఇస్తే మాకు ఏదైనా అవైలబుల్గా ఉంటుంది అది మా ఉద్దేశం మాకు ఇళ్ళ స్థలాలు వద్దు అసలు మాకు మాకు ఇళ్ళ స్థలాల సమస్య మాకు ఎవరో ఒకళ్ళు కొద్దిగా గొప్ప ఉండేవాళ్ళు ఉంటారు లేరనుకో మాకు ఇళ్ళ స్థలాలు వద్దు మాకు వైట్ కార్డు ఇచ్చి మాకు పెన్షన్ పెంచితే చాలు మా నా ఉద్దేశం అంటే మిగతా వాళ్ళ ఉద్దేశం నాకు తెలియదు అనుకోండి మంచిదే అది వాళ్ళ ఇష్టం అది వాళ్ళు చూసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు అటం పెడుతున్నారు ఇంకోటి పెడుతున్నారు అది వాళ్ళ ఇష్టం మాకు సంబంధం లేదు కదా అది ఎవరైతే ఇల్లు కావాలనుకున్నారో వాళ్ళ ఇష్టం అది చంద్రబాబు నాయుడు అడ్డం పెడుతున్నాడో ఇంకోళ్ళు అడ్డం పెడుతున్నారో అది మాకు సంబంధం లేదు అది ఏమనమ్మా మాకైతే ఇది జనరల్గా అయితే ఇదివరకు ఊరు 100-200 కేసులు ఉన్నప్పుడేమో వద్దనుకుని ఆపారు కదా స్థానిక ఎన్నికలు ఇవాళ రోజుకొచ్చి 1000 1500 అట్ట అడితే మనది ఎంత అయింది 9 లక్షలు దాటిపోయింది 1000 1500 ఉన్నప్పుడు ఎలక్షన్స్ లేనప్పుడు ఇప్పుడు ఎంతగా ఎంత పెరుగుతున్నప్పుడు ఎలక్షన్స్ పెట్టడం అవసరమా అని నా ఉద్దేశం అర్థమైందా అది మాది మా మేము చెప్పలేమమ్మా చెప్పలే ఎవరిష్టం వాళ్ళదే దోసుకోటాకి వాళ్ళ దగ్గర ఏముందని ఇప్పుడు ఎవరిస్తారు దోసుకోటాకి వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వాల్సిన పని ఏముంది మంది వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి దోసుకోటాకి ఇచ్చేవాళ్ళు అంత పిచ్చేవాళ్ళు ఏం కాదుగా ఏం
అది అదే కరెక్ట్ కాదులే మా మాట దోసుకోవటం దోసుకోపోవడం అనేది కరెక్ట్ కాదు దానికి దీనికి ఏం సంబంధం లేదులే అమ్మ ఐదేళ్ళ పరిమాణం ఎట్లా ఉందనేది ఎప్పటికప్పుడే అంతే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి